చెప్పడానికి వీలు లేదు. అందుకే చిత్తూరు వీరప్పను ఈ పెద్దిరెడ్డి డబ్బు మతంతో చంద్రబాబు గారిని కుప్పంలో ఓడిస్తానని అక్కడ కూర్చున్నాడు. ఈ వీరప్పను వారసుడినేమో పిఠాపురంలో కూర్చోబెట్టాడు. ఇదంతా ప్రజాధనం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కలవ చేసుకోవాలి. నేను ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా నాయకుడిగా కాకుండా ఒక వ్యక్తిగా నేను దీని మీద ఫిర్యాదు చేస్తున్నా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీళ్ళ మీద సిబిఐకి లేఖ రాసి ముందు ఇమీడియట్లీగా వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు వెళ్తే ఒక్క రోజులో 500 మంది ఫిర్యాదులు చేశారంటే మామూలు విషయం కాదు. అసలు మదనపల్లి మన రాష్ట్రానికి ఒక ఊటీ లాంటిది, తమిళనాడుకి ఊటీ ఎలాగో మన రాష్ట్రంలో ఊటీ లాంటిది మదనపల్లి. మదనపల్లిని మొత్తం మింగేశాడే. ఇవాళ వాళ్ళ తమ్ముడు మొత్తం ప్రజల ఆస్తులన్నీ ఇంట్లో పెట్టుకొని కాగితాల రూపంలో జంపు కర్మట్ల వాళ్ళ అనుచరుల మీద 200 కోట్ల రూపాయల ఆస్తులు పెట్టారు. కాబట్టి చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ జప్తు చేసి దాని మీద ముందు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ వేయాలి. నేను డీజీపీ గారికి కూడా ఒక లేఖ రాస్తాను. సిఐడికి ఆయన ఆస్తులని మీద సిఐడికి రాయమని, అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీని మీద గట్టి యాక్షన్. ఎందుకంటే ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా రేపు తెలుగుదేశం వాళ్ళు చేసినా బయటికి రండి, పలానా చోట ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని, రండి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకులు స్థలాలు ఆక్రమించుకున్నా రండి, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కాబట్టి పెద్దిరెడ్డి అనే వ్యక్తి చిత్తూరు వీరప్పను ఆస్తులు మొత్తం ఈడీ జప్తు చేయడమే కాకుండా నేను రేపే డీజీపీ గారికి ఒక లేఖ రాస్తాను. ఈ కేసుని సిఐ ఈయనకున్నటువంటి ఆస్తుల మీద, ఈయనకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని, అవి ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్పాలని నేను డిమాండ్ చేస్తాను. చెప్పారు కదా ఆయన ఏమని, చంద్రబాబు గారికి కూడా వాళ్ళ క్యాండిడేట్లాగా పనిచేశారండి. అలాగా తప్పుడుగా అంటే ఏంటంటే మీకు కూడా ఒకసారి రాము అడిగింది మంచి ప్రశ్న, ఎందుకంటే అడిగాడు కాబట్టి క్లియర్ అయిపోయింది. ఇవన్నీ తప్పు. ఒక సమాజంలో అందరం కలిసి నేను ఒకటే గుర్తుపెట్టుకోండి విలేకరులకు, తమ్ముడు ఇది మాత్రం ఒకటి ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వ్యతిరేకం అయితే వాళ్ళకి వ్యతిరేకం నేను, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్. నాకు రెండో ఏజెండా ఉండదు, రెండో ఏజెండా ఎప్పుడు ఉండదు మీకు. వాళ్ళు కేసీఆర్ నాని మీద అన్నా సరే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నారని వ్యతిరేకంగా ఉన్నా, నా ఏజెండా ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉన్న వాళ్ళకి నేను ఫేవరు, చంద్రబాబు గారికి వ్యతిరేకం ఎవరు, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ వాళ్ళకి నేను వ్యతిరేకం అని. ఎవరికి వ్యతిరేకం కాదు, నేను అందరిని ప్రేమించే మనిషిని, ఒక బీసీని విజయవాడ నగరంలో ఒక బీసీని ఇంత పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారే. అంతకుముందు బీసీ నాయకత్వం లేదు విజయవాడ సిటీకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇక్కడ చూడండి, అందరూ చూడండి, అందరూ అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మా మీద ఏర్చుతో కొంతమంది అలాంటివి రాసినా సరే దయచేసి నాకైతే ఎవరితో గొడవలు ఉండవు. సుజనా చౌదరి గారు కూడా చాలా ఇబ్బంది, ఏంటిదేంటి మన మీద చక్కగా అన్నీ మాట్లాడుకుంటే డెవలప్మెంట్ల గురించి ఇలా రాశారు, ఆ పాపకేమో నేను అంత సహాయం చేస్తానంటే, ఇప్పుడే మీరే అన్నారు కదా చంద్రబాబు గారికి కూడా భుజం మీద వేసుకొని అతను పోటీ చేసినట్టు పనిచేసి గెలిపించారండి అని చెప్పడం ఇవన్నీ తప్పుడు. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వార్తలు రాయకండి. ఇంకోటి ఏంటంటే చిత్తూరు వీరప్పన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చిత్తూరు వీరప్పన్ది మేము సిఐడికి ఇవ్వమని రేపే డీజీపీకి నేను లేఖ రాస్తాను.